హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బజ్ ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్కి కొద్ది సమయం మాత్రమే ఉంది అయితే ఇప్పటికే చాలా భారత్ సెంటిమెంట్లు బయటకు వచ్చాయి అంటే మన క్రికెట్ అభిమానులు పెట్టుకునే సెంటిమెంట్స్ అంపేర్ సెంటిమెంట్ ఒకటి బయటకు తీశారు పాటుగా రోహిత్ శర్మ లేదా అజింక్య రహానే సెంచరీ చేస్తే మ్యాచ్ గెలవడం ఖాయమని ఒక సెంటిమెంట్ వచ్చింది ఇప్పుడు మరొక సెంటిమెంట్ బయటకు వచ్చింది దాని గురించి తెలుసుకోబోతున్నాం అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎవరు గెలుస్తారా అని చెప్పి ఆసక్తికరంగా అందరూ ఎదురు చూస్తున్నారు ఇక విరాట్ కోహ్లీ సైతం మొదటిసారి జరుగుతున్న తొలి ఛాంపియన్షిప్ ఛాంపియన్షిప్ను గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలో దిగుతున్నాడు తన టీంతో చాలామంది భారత్ కన్నా న్యూజిలాండ్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అయితే క్రికెట్ అభిమానులు ముఖ్యంగా భారత అభిమానులు మాత్రం ఇండియా గెలుస్తుంది అని అనుకునే విషయాలను ఏవైనా సరే సోషల్ మీడియాలో షేర్ చేసి తెగ సంబర పడిపోతున్నారు సో అలాంటిది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అతను టెస్టులో సెంచరీ చేసిన లేకుంటే అవుట్ అవ్వకుండా చివరి వరకు నిల్చున్నా లేకుంటే ఇంకొక బ్యాట్స్మెన్తో ఎవరితో అయినా సరే వంద పరుగుల పార్ట్నర్షిప్ని నెలకొల్పినా లేకుంటే మ్యాచ్లో జస్ట్ రెండు సిక్స్లు కొట్టినా సరే ఇప్పటి వరకు భారత్ ఎప్పుడు ఓడిపోలేదు అంటే మ్యాచ్ గెలవనైనా గెలుస్తుంది లేదా డ్రా అయినా అవుతుందనమాట రోహిత్ శర్మ ముప్పై ఎనిమిది టెస్టులు ఆడగా ఇప్పటివరకు ఇలాంటివి జరిగిన ప్రతిసారి భారత్ ఓటమి నుంచి తప్పించుకుంది ఇంతకుముందు చెప్పినట్టుగా గెలవడమో లేదో డ్రా అవడమో జరుగుతోంది అయితే ఎక్కువగా గెలిచిందనే చెప్పుకోవాలి సో ఎలాగైనా సరే రోహిత్ శర్మ ఇవి చేస్తే మ్యాచ్ మనమే గెలుస్తామని ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మనకే వస్తుందని సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి ఎవరిని ఇక్కడ నొప్పించకూడదు ఏం జరిగినా సరే భారత్ గెలిస్తే చాలా అనుకుందాం సో రోహిత్ శర్మ మాత్రమే కాదు మిగతా అందరూ బ్యాట్స్మెన్స్ కూడా సూపర్గా పర్ఫామ్ చేసి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ నెగ్గాలని కోరుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి